చూసాంగానే ఇంత దుర్మార్గంగా ఏది అడుగడుగున దాడి చేయడమే కాకుండా మేము ఒక 25 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత సేఫ్ అయ్యాం అనుకున్నాక పాపం డిఎస్పీ గారు వచ్చారు, శ్రీహరి గారు చాలా మంచి అతను సేవ్ చేసి తీసుకెళ్తున్నప్పుడు రోడ్డు కట్టంగా కర్రల్లో రాడ్లు పట్టుకొని వాళ్ళు పోలీసు వెహికల్ ఎక్కిస్తే దాని మీద దాడి చేసి మళ్ళీ మమ్మల్ని అలాగే పోలీసుల కూడా లేకుండా వాళ్ళ మీద కూడా దాడి చేశారు. చాలా దుర్మార్గపు చర్య. అయితే మేము ఒకటి మాత్రం చెప్తున్నాం, ప్రజలకి విన్నవించుకుంటున్నాం. మేము మా నాయకుడు నిజాయితీ గల నాయకుడు, నిబద్ధత గల నాయకుడు. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం ఇక్కడ మమ్మల్ని చంపేసినా సరే మాకు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి. అవి జరిగితే ప్రజాస్వామ్యం బతుకుంటుంది, ప్రజలకి మంచి జరిగిందని తెలియజేస్తున్నాం. మా ప్రాణం ఇవాళ కాదు రేపన్న సచివాలయ దీని గురించి ఏమి లేదు. ఒక మంచి పనికి వచ్చి మా మీద దాడి జరిగినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం తప్ప భయం అయితే మాత్రం మేము పట్టలేదు. అయితే ఈ దాడిని మాత్రం ఖండిస్తున్నాం మేము. అది వెంకన్న గారు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మేము అసలు అది ఏమూరమ్మా ఇది దుర్గి, దుర్గిలో ఉన్నామండి. దుర్గి, దుర్గికి వచ్చారు? దుర్గికి వచ్చాం. మూమెంట్ లో ఉన్నారా, అక్కడ ఆగి ఉన్నారా? లేదు, మూమెంట్ లోనే ఉన్నాం. మూమెంట్ లో ఉన్నాం కానండి, అడుగడుగున అడుగడుగున అంటే ఒక 5 కిలోమీటర్లోకి వాళ్ళ పోలు వాళ్ళ సెల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మా కరెక్ట్ గా మా కారు మీద మళ్ళీ రాళ్ళు ఈసురుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ పోలీసులు ఎంత మంది ఉన్నారు మీ దగ్గర? పోలీసులు అప్పుడు ఒక 20 మంది 30 మంది దాకా ఉన్నారండి. మేము పోలీస్ వెహికల్ లో ఉన్నాం, పోలీస్ వెహికల్ కూడా పగిలిపోయిందండి. పోలీస్ వెహికల్ లో ఉన్నారు? పోలీస్ వెహికల్ లో ఉన్నాం, పోలీస్ వెహికల్ కూడా పగల కొట్టేశారు. మేము కూర్చున్నాం. అదే, ఓకే. మీరు ఎప్పటికప్పుడు మాకు సమాచారం చెప్తాను. అలాగే.